वेलकम टू आवर चैनल स्पाइस मिक्स रेसिपीज। ई मध्य कालंलो चाला मंदिकी हेयर सन्नगा अयिपोतुंदी अलागे हेयर फॉल कूडा बागा एक्कुवतुंदी। वाटिनि निर्मूलिंचडानिके ई रोज नेनु मीकु ओक रेंडु हेल्दी रेसिपीस चूपिंचबोतुन्नानु। इवाल नेनु मीकु हेयर हेल्दीगा उंडडानिकी ओक मंची बयोटिन ड्रिंक एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु। बयोटिन नि विटामिन हेच ऑर बी सेवन अनि कूडा अंटारु। बयोटिन रिच गा उंटे मन हेयर हेल्दीगा उंटुंदी, नेल्स बागा ग्रो अयिते अलागे स्किन कूडा ग्लोइंग गा उंटुंदी। चाला వరకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు। లైఫ్ లాంగ్ అయితే మెడిసిన్స్ తీసుకోలేం కదా, అందుకే బయోటిన్ ఫుడ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిల్ని రెగ్యులర్ గా డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీ హెయిర్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి। మన దగ్గర ఈజీగా అవైలబుల్ ఉండే బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఇవి: ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్, గ్రౌండ్ నట్స్ అండ్ బనానాస్। వీటన్నిటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, లేదా ఒక 4 to 5 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, గ్రౌండ్ నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ అలాగే బాగా పండిన అరటిపండు ఒక 2 వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 100 ml కాంచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి। మిల్క్ లో కూడా మనకి బయోటిన్ అనేది బాగా రిచ్ గా ఉంటుంది। తీపి కోసం కొద్దిగా తేనె వేసుకోండి, కావాలనుకుంటే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మిక్సీ జార్ లో దీన్నంతా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। అంతే, బయోటిన్ డ్రింక్ రెడీ అయిపోయింది। మనం హెయిర్ కోసం ఎన్నెన్నో చేస్తుంటాం కదా, చాలా మంది బయోటిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటుంటారు। అలా కాకుండా ఇలా ఫుడ్ లో మీరు బయోటిన్ ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి। ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ డ్రింక్ తీసుకోవడానికి ట్రై చేయండి। మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైం కూడా తీసుకోవచ్చు। హెయిర్ గ్రోత్ ఏ కాకుండా ఇలాంటి స్మూతీస్ మనకి వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతాయి। ఇంత హెల్దీ స్మూతీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి। ఇప్పుడు మనం ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। మనం ఎక్స్టర్నల్ గా హెయిర్ కి ఎన్ని అప్లై చేసినా ఇంటర్నల్ గా మన బాడీ స్ట్రాంగ్ గా ఉంటాయని, మన హెయిర్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది। ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి। అందులోనూ ముఖ్యంగా జుట్టు పెరగడానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి। మరి ఇంత హెల్దీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా। ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు దాకా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని వేయించుకోవాలి। ఫ్లాక్స్ సీడ్స్ చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి। లో టు మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకోవాలి। ఒక 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి వేగడానికి। ఇలా చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। మళ్ళీ ఇదే ప్యాన్ లో 1/2 కప్పు దాకా పల్లీలు కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి పల్లీలు అనేవి మనకి త్వరగానే వేగిపోతాయి। ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి। ఇదే ప్రాసెస్ లో మళ్ళీ 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కాస్త చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి। నువ్వులు కూడా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వాలి। తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి। నేను ఇక్కడ కాజు, బాదం, పిస్తా, పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను। ఇందులోనే 1/3 ఇలాచీ కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి। ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ ఈ డ్రై నట్స్ ని మిక్సీ జార్ లో కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి। నా దగ్గర ఉన్న డ్రై నట్స్ నేను యూజ్ చేసుకున్నాను, ఇవే యూజ్ చేసుకోవాలని రూల్ లేదు। మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వాడుకోవచ్చు। మళ్ళీ ఇదే జార్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు ఇంకా నువ్వులు వేసుకొని మెత్తగా పొడిలాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సీడ్ తీసేసిన డేట్స్ 7 వేసుకోవాలి। అలాగే 1 కప్పు దాకా తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ జార్లో బాగా బ్లెండ్ చేసుకోవాలి। తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మన డ్రై నట్స్ పౌడర్ ఇంకా ఈ ఫ్లాక్స్ సీడ్స్, పల్లీ నువ్వుల పౌడర్ని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి। ఇంకా మనము లడ్డూలు రెడీ చేసేసుకోవచ్చు। మీకు ఏ సైజు లడ్డు కావాలనుకుంటే దానికి తగినట్టుగా మీరు చేతిలోకి ఈ పిండిని తీసుకొని గట్టిగా ఒత్తుకుంటూ రౌండ్గా లడ్డూలు రెడీ చేసేసుకోవచ్చు। ఇలా లడ్డూ చుట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి। నేను తీసుకున్న క్వాంటిటీతో నాకు 15 లడ్డూస్ వరకు వచ్చాయి। ఫ్లాక్స్ సీడ్స్ ని తెలుగులో అవిసె గింజలు అంటారు। దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ఫైబర్ అనేది చాలా రిచ్గా ఉంటుంది। ఫైబర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని మరీ ఎక్కువగా తీసుకోకూడదు అంటారు। సో రోజుకి మీరు 1 లేదా 2 చొప్పున ఈ లడ్డు తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది। జుట్టు పెరగడానికి అలాగే బరువు తగ్గడానికి ఈ లడ్డు అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది। చూసారుగా 2 హెల్దీ హెయిర్ గ్రోయింగ్ రెసిపీస్ ని। ఈ లడ్డుని రోజుకొకటి తినండి, అలాగే బయోటిన్ డ్రింక్ ని రెగ్యులర్ గా తీసుకోండి। దీనివల్ల మీ జుట్టు సమస్యలు అనేవి తగ్గుతాయి। వీడియో నచ్చిందా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి।